ఇదో ధనరాజు గారు మాస్క్ తీయండి మాస్క్ తీయండి ఇంకో వీరు కట్ట ధనరాజు గారు నమస్కారం ఇంకో వీరు పిల్లి జానకరామ గారు నమస్కారం ఇంకో ఒకసారి తర్వాత మాస్క్ తీయండి బాబు ఆ వీరు కట్ట బలరామూర్తి గారు నమస్కారం ఇంకో వీరు చేస్తున్న పని ఇదిగో ఆట్లాస్ ఫ్యాక్టరీ దగ్గర గేట్ దగ్గరలో ఉన్నటువంటి జల్లివారిపేట కాలువ వంతెనని శుభ్రపరుస్తున్నారు దేశభక్తి గల కార్యకర్తలు ఎంతో అంకిత భావంతో చేస్తున్నటువంటి వీరందరూ కేవలం ఆదాయం కోసమే కాకుండా దేశభక్తితో సేవ చేయాలంటే సేవా దృక్కోణం చేస్తున్నారు ఈవేళ ఈరోజు మూడో రోజు ఈరోజు నాలుగవ రోజు అక్టోబర్ రెండవ తేదీ నుంచి వీరు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని తమ అవిరళ సేవలు అందిస్తున్నారు వంతెన మీద నీరు కాలువలోకి పోయే విధంగాను గోడవారే గల కన్నాలుండా మట్టి పూడిక వేసింది అందువల్ల వంతెన మీద నీరు వంతెన కిందకు పోవడం లేదు అందువల్ల ఆ వాటర్ హోల్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నారు ఇది ఇటీవల ఆగస్టు 14వ తేదీ విజయవాడలో కొనుగోలు చేసినటువంటి ఎలక్ట్రిక్ ఆటో మోంట్రా 375,000 ధర దింది ఆగస్టు 14న విజయవాడలో పనులైంది సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఈ వాహనాన్ని పూణేల్ని పని ప్రదేశానికి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఉపయోగిస్తున్నాము ఈరోజు రామచంద్రపురం శివారులోని జల్లివారిపేట దగ్గర గల ఆర్టాస్ బెవరేజెస్ లిమిటెడ్ దగ్గరలో ఉన్న కాలువ వంతెన క్లీన్ చేయడం అవుతుంది చామర్తి శ్రీనివాస గోపాలరావు స్వచ్ఛ భారత్ అధ్యక్షుడు కమ్మవారి సారో రామచంద్రపురం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల వీడియోల్ని మీకు తెలిసిన మీకు అందుబాటులో మీ బంధువులకి మిత్రులకి వారి గ్రూపుల్లో పంపవలసిగా కోరుతున్నాను ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని పంపమని కోరుతున్నాను చాలా ధన్యవాదాలు భారతదేశం అందున ఆంధ్రప్రదేశ్ అవినీతికి దరిద్రానికి ఒకనొక కారణం ఈ వంతెనలో ఈ దుస్థితిలో ఉండడం నేను భావిస్తున్నాను వంతెన కట్టిన తర్వాత ఒక్కసారి కూడా బహుశా పరిశుభ్రం చేసి ఉండరు ఈ గోడవార ఇంత ఎత్తున ఇసుక మట్టి గడ్డి పచ్చిగడ్డి ఎండుగడ్డి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇంత ఎత్తున మేట వేసి ఉన్నది
మా కార్యకర్తలు ఎంతో దేశభక్తితో ముగ్గురు కూడా రెండో పక్క పరిశుభ్రం చేశారు ఈ విధంగా కిలకించమని కోరుతున్నాను వంతెనకి ఎడమ వైపున మీరు చూశారు ఇప్పుడు కుడి వైపున శుభ్రం చేసిన వైపుని వీడియో తిలకించవలసిన వీడియోని తిలకించవలసిందిగా కోరుతున్నాను పరిశుభ్రం చేసిన భాగం కేవలం ఒకవైపు పరిశుభ్రం చేయడానికి రెండు గంటలు టైం పట్టింది ముగ్గురు మనుషులకి రెండు గంటలు పట్టింది ఇంత అధ్వాన స్థితిలో ఉన్నాయి విదేశాల్లో వంతెనలు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి ఎన్నెన్నో వీడియోలలో యూట్యూబ్లో చూడవైనది వంతెన నేల మీద పాలు పారబోసి జేబురుమాలతో ఎత్తుకొని టీ కానీ కాఫీ కానీ పెట్టుకునే స్థాయిలో అంత పరిశుభ్రంగా ఉంటాయి మన దేశంలో వంతెన పరిస్థితి ఇంత అధ్వానంగాను దుస్థితిగాను ఉంది పచ్చిగడ్డి ఎండుగడ్డి ఒక రకం కాదు పాత చెప్పులు ప్లాస్టిక్ వ్యర్థాలు ఇసుక మట్టి ఇది వంతెన మీద పారవేయచ్చు ఇది పారవేయకూడదన్న ఇంజక్షన్ లేకుండా విద్యావంతులు విద్యా విహీనులు అందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారు ఈ దేశం ఎప్పటికి మారుతుందో పచ్చదనం పరిశుభ్రత ఎప్పటికి వస్తుందో నేను జీవించకపోయినా ఈనాటికైనా స్వచ్ఛ వారధి స్వచ్ఛ భారత్ అమలు కావాలని దానికే నా నిరంతరం నా జీవితాంతం కృషి చేయగలను విజ్ఞప్తి చేస్తున్నానని విన్నవిస్తున్నాను కార్యకర్తలు పని ప్రారంభించారు పిల్లి జానకరామయ్య గారు దేశభక్తి గల కూలి వెంకటాయపారం గ్రామం ఎంతో అంకిత భావంతో చేస్తారు ఎన్నో బకెట్ల చెమటని ధారపోశారు ఈ పనికి వారు చేసినటువంటి పనికి నేను ఇచ్చిన రెమ్యూనరేషన్ ప్రోత్సాహం చాలా తక్కువే అని చెప్పాలి కానీ వారు అంకిత భావంతో చేయడం నాకు ఎంతో ముచ్చట కొడుతుంది వారిలాగా అనేక కార్యక్రమాల్లో సహకరిస్తారని కోరుతున్నాను ముగ్గురు కూడా ముగ్గురే త్రిమూర్తుల్లో దొరికారు ముగ్గురు కూడా కేవలం ధనం కోసం కాకుండా దేశభక్తితో నా యొక్క ఆశయాన్ని విని పూర్తిగా సహకరిస్తామండి అని నేను ఉన్నా లేకపోయినా నేను చూసినా చూడకపోయినా ఇది మన బాధ్యత అని అంత అంకిత భావంతో చేస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు గుణపంతో పొడుస్తున్న వ్యక్తి ఈ కట్టా బాలరామ గారు వెంకటాయపాలెం వాస్తవ్యులు ప్రకృతితో నిలబడిన వ్యక్తి శ్రీ కురుపూడి ధనరాజు గారు ఈ యొక్క దేశభక్తి గల కార్యకర్తల కూలీలకి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇట్లు శ్యామర్తి శ్రీనివాస గోపాలరావు కమ్మవారి సావరం రామచంద్రపురం స్వచ్ఛ భారతి అధ్యక్షుడు జై శ్రీరామ్ భారతమాతకి జై జై స్వచ్ఛ భారతి నమస్తే ఇదే ఇలా చూడండి నాకు అంతే అంతే అయిపోయింది అయిపోయింది ది 5/10/24 శనివారం ముచ్చిమిల్లి గ్రామంలోకి వెళ్లే పెద్ద కాలువ వంతెనని స్వచ్ఛ వారధి కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రపరచబడింది ది 5/10/24 శనివారం రామచంద్రపురం నుంచి ముచ్చిమిల్లి వెళ్లే పెద్ద కాలువ వంతెనని స్వచ్ఛ వారధి కార్యక్రమంలో భాగంగా రావ్యాకులు మట్టి ఇసుక తొలగించి వంతెనను పరిశుభ్రపరచబడింది ఇట్లు చామర్తి శ్రీనివాస గోపాలరావు స్వచ్ఛ భారతి అధ్యక్షుడు రామచంద్రపురం
కోనసీమ జిల్లా రామచంద్రపురం ముచ్చిమిల్లి నుండి వెంటూరు పోయే రోడ్లో గల వెంటూరు కొత్తపేట కొత్త వంతెన వంతెన వద్ద వంతెన మీద స్వచ్ఛ వారధిలో భాగంగా ఈ కాలువ వంతెనని శుభ్రపరచడానికి 5/10/24 శనివారం ముగ్గురు దేశభక్తులైన కూలీల సహాయ సహకారాలతో చామర్తి శ్రీనివాస గోపాలరావు అను నేను స్వచ్ఛ వారధి కార్యక్రమంలో భాగంగా వెంటూరు కొత్తపేట వంతెనను శుభ్రపరచడమైంది. గోడవార మేట వేసిన ఇసుక మట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు చిత్తు కాగితాలు గ్రీజు ఆయిల్ గుడ్డలు వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిళ్లు తదితర మెల్ల పదార్థాలను తొలగించి వంతెనని అద్దంలాగా తీర్చిదిద్దడమైంది. కార్యక్రమంలో వెంకటాయపాలెం గ్రామానికి చెందినటువంటి ముగ్గురు దేశభక్తులను కూలీలు సహకరించారు. వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఇంకో వారంలో ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఒకసారి బాబు. శ్రీ కురుపూడు ధనరాజు గారు వీరు నమస్కారం. వీరు పిల్లి జానకరామయ్య గారు వీరు నమస్కారం. ఇంకో మరొక మూడవ దేశభక్త కూరి గారు కట్టా ధనరాజు గారు వీరు పనిలో లీనమైపోయారు. ధనరాజు గారు ఒకసారి చూడండి బాబు. ధనరాజు గారు అయ్యా, వీరు కట్టా ధనరాజు గారు కురుపు వెంకటాయపాలెం వాస్తవ వీరు సారీ మీరు కట్టా బలరామూర్తి గారు వీరు పేరు పొరపాటుని ఒకరింటి పేరు ఇంకో పేరు చదివారు సారీ. వీరు పనిలో లీనమైపోయి చేస్తున్నారు, అందువల్ల వారి కృతజ్ఞత ధన్యవాదాలు. ఇట్లు శ్యామర్తి శ్రీనివాస గోపాలరావు స్వచ్ఛ వారధి అధ్యక్షుడు రామచంద్రపురం. శ్యామర్తి శ్రీనివాస గోపాలరావు స్వచ్ఛ వారధి అధ్యక్షుడు రామచంద్రపురం. జై శ్రీరామ్. భారత మాతాకి జై. సెలవు. నమస్తే.